హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఆర్ రెసిపీస్ అండ్ ఫ్యాషన్స్. నేను మీ విజయ్ కడప. ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ అనపకాయ కూర. మా వీడియోస్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను చేసే వీడియో నోటిఫికేషన్స్ మీకు అందుతాయి. ఈ వీడియోను స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మరి అనపకాయ కూరకి కావలసిన పదార్థాలు చేసే విధానం చూసేద్దామా? అనపకాయ కూరకి కావలసిన పదార్థాలు: అనపకాయలు, టొమాటో, ఉప్పు, పసుపు, కారం, మెంతాకు, ఎండు కొబ్బరి పొడి, నూనె, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, ఉల్లిపాయ, ధనియా పౌడర్, ముందుగా మిక్సీ జార్ తీసుకుని అందులో 2 స్పూన్ల ఎండు కొబ్బరి పొడి, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా కొత్తిమీర, తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి వీటిని ఫైన్గా పేస్ట్ చేసుకోవాలి. మసాలాని ఈ విధంగా పేస్ట్ చేసి పెట్టుకోవాలి. అనపకాయ తొక్కల్ని తీసేసి గింజల్ని మాత్రమే యూజ్ చేసుకోవాలి. కర్రీలో తొక్కల్ని వేయకూడదు. ఈ అనపకాయల్లో కొద్దిగా ఉప్పు వేసి ఉడికించుకొని పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా పెట్టచ్చు. ఈ విధంగా గింజల్ని వలిచి పెట్టుకోవాలి. ఫస్ట్ ఒక కుక్కర్ తీసుకొని అందులో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇందులో కొద్దిగా మెంతాకు, తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని వేసి వేయించుకోవాలి. మెంతాకు ఉల్లిపాయలు కొద్దిగా వేగిన తర్వాత ఇందులో ముందుగా చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని వేసి వేయించుకోవాలి. మసాలా పేస్ట్ని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. మసాలా పేస్ట్ పూర్తిగా వేగిన తర్వాత ఇందులో తగినంత ఉప్పు, 1 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 స్పూన్ ధనియా పౌడర్ కూడా వేసి వీటిని బాగా కలుపుకొని మరో 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. మసాలా పూర్తిగా వేగిన తర్వాత ఇందులో తరిగిన టమోటా ముక్కల్ని వేసి వేయించుకోవాలి. దీన్ని బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి టమోటాలు మెత్తబడేంత వరకు మగ్గించుకోవాలి. టమోటాలు మెత్తబడేంత వరకు మగ్గించుకున్న తర్వాత దీన్ని ఈ విధంగా మ్యాష్ చేసుకోవాలి. ఈ విధంగా మ్యాష్ చేసుకున్న తర్వాత ఇందులో అనపగింజల్ని వేసి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులో తగినన్ని నీళ్లు వేసుకోవాలి. ఇలా అనపకాయ గింజలు మునిగే వరకు వాటర్ వేసుకోవాలి. దీనికి మూత పెట్టి 3 to 4 విజిల్స్ వచ్చేంత వరకు దీన్ని ఉడికించుకోవాలి. ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత దీనిపైన కొత్తిమీర చల్లుకోవాలి. ఒకవేళ ఇందులో వాటర్ ఎక్కువగా ఉంటే ఇంకో 10 మినిట్స్ హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఈ అనపకాయ కూర చపాతీలోకి కానీ, సంగటిలోకి కానీ, అన్నంలోకి కానీ, జొన్న రొట్టెలోకి కానీ మంచి కాంబినేషన్.
ఈ అనపకాయలు కేవలం వర్షాకాలంలో మాత్రమే దొరుకుతాయి, మిగతా అన్ని సీజన్స్ లో దొరకవు. అనపకాయ కూర రెడీ. ఈ వీడియో మీకు నచ్చట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మైండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.